రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం గుండన్నపల్లి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశంతో పాటు వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా బోధన అందిస్తున్నామని అన్నారు. గ్రామంలో తల్లిదండ్రులు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు తమ పిల్లలను పంపిస్తే వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రైవేటుకు ధీటుగా పాఠాలు బోధిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొప్పుల లక్ష్మీస్వామి, మాజీ ఉప సర్పంచ్ బోరుగో ఐలయ్య, మాజీ ఉప సర్పంచ్, గ్రామస్తులు, యువకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్వాగతం, సుస్వాగతం తెలుస్తున్నాను. మన ఎంపీపీఎస్ గుండెనపల్లి పాఠశాల సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబరు, ముఖ్యంగా యూత్ సభ్యులు, తర్వాత తల్లిదండ్రులు, తర్వాత గ్రామ పెద్దలు అందరి సహకారంతో ఈ పాఠశాల ప్రైవేటు పాఠశాలకు ధీటుగా మేము నడిపిస్తున్నాం సార్. ఇక్కడ ప్రైవేటు పాఠశాల ఆటోలను ఆపి మరీ మా పాఠశాలలో విద్యార్థులను చేర్పించి పాఠశాలలో విద్యార్థులు మంచి విద్యను అందించే విధంగా అందరూ సహకరిస్తున్నారు. ఇదే విధమైన సహాయ సహకారాలు ఎప్పటికీ గ్రామ ప్రజలు అందించాల్సిందిగా కోరుచున్నాను. 5th క్లాస్ పిల్లల వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ విధంగా అందరి సహకారంతో ముందుకు వెళ్తున్నాం.